అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకతుహు. సోదరులారా, షరియతి ఇస్లాంలో అల్లా తబారకు తాలా మనము చేసే ప్రతి మంచి పనికి కూడా పుణ్యఫలం లభిస్తుంది అని ఖురానే మజీదులో మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనల ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే నేను ఇప్పుడు మీ ముందు ప్రస్తావించబోయేటువంటి అంశం, మన భార్యాబిడ్డల మీద మనం చేసే ఖర్చుకి పుణ్యం ఏమి లభిస్తుంది. ఖురానే మజీదులో సూరాయ బకరా వాక్యం 233లో అల్లా ఇలా సెలవిచ్చాడు, తండ్రి సంతానమునకు మరియు తన భార్యకు భోజన వస్త్రాలను సమకూర్చి పోషించవలసి ఉంటుంది అన్నాడు. అంటే ఇంటి యొక్క యజమాని భర్త భార్యకు మరియు సంతానంకి కూడా భోజన వస్త్రాల సదుపాయం చూడాలి. ఇది ఖురానే మజీదులో సూరా బకరా వాక్యం 233లో సెలవిచ్చాడు. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం సెలవిచ్చారంటే, ఈ హదీసుని ఇమామ్ ముస్లిం రహమతుల్లాహి అలైహి నకల్ చేశారు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు, అంతిమ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, మనిషి ఒక దినారుని దైవ మార్గములో ఖర్చు చేశాడు, మరొక దినారుని బానిసకు స్వేచ్ఛనివ్వడానికి ఖర్చు చేశాడు, మరొక దినారుని ఓ అభాగ్యుడికి దానం చేశాడు, ఇంకో దినారుని తన భార్యా బిడ్డల మీద ఖర్చు పెట్టాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, అయితే వీటన్నిటిలో ఉన్నతమైనటువంటి పుణ్యఫలం లభించేటువంటి దినార్ ఏమిటి అంటే, మనిషి తన భార్యా బిడ్డల కోసం ఖర్చు పెట్టినటువంటి దినార్. అంటే భార్యా బిడ్డల యొక్క అవసరాలను చూడడం ఇంటి యొక్క యజమానిగా, అంటే భర్త యొక్క బాధ్యత, తన భార్య తన యొక్క బిడ్డల యొక్క ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి పూర్తి చేయడం. అందుకే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు? పుణ్యమురిత్యా ఖర్చు పెట్టేటువంటి దీనారుల్లో ఉత్తమమైన దీనార్ మీ భార్య బిడ్డల కోసం ఖర్చు పెట్టేదే అని. మరొక సందర్భంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఈ హదీసుని ఇమాం బుఖారీ ఇమాం ముస్లిం కూడా నకల్ చేశారు. హజరత్ అబూ మస్ఊద్ బద్రీ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మనిషి గనుక పుణ్యాన్ని ఆశిస్తూ తన భార్యా బిడ్డలపై డబ్బు ఖర్చు పెడితే అది అతని తరపున దానముగా పరిగణించబడుతుంది అన్నారు. సుబ్హానల్లాహ్. మనం పుణ్యం లభిస్తుంది, అల్లా నాకు పుణ్యం ఇస్తాడు, నా భార్యా బిడ్డల మీద నేనేదైతే ఖర్చు పెడతానో అని చెప్పి ఆ సంకల్పంతో గనక మనం ఖర్చు పెడితే తప్పకుండా మనం ఖర్చు పెట్టే ఖర్చుకి దానం యొక్క పుణ్యం అల్లా ప్రసాదిస్తాడు. మరొక హదీసులో ఏముంది అంటే, నీవు నీ భార్యకి నోటిలో పెట్టే అన్నపు ముద్ద కూడా పుణ్యం లభిస్తుంది అన్నారు. మనం మన భార్యకి పెట్టేటువంటి ఒక అన్నం ముద్ద కూడా నోట్లో పెట్టాం, అది కూడా పుణ్యం లభిస్తుంది అన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, చిన్న ఫోన్ వాడేవాళ్ళు స్మార్ట్ ఫోన్ పెద్ద ఫోన్ తీసుకొని దానికోసం డబ్బులు ఖర్చు పెడతానికి ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. కొద్దిమంది సోదరులారు, నేను అందరినీ అనడంలా, ఒక చిన్న బండి ఉంటే ఆ బండి నచ్చకపోతే దాన్ని పెద్ద బండి కొనుక్కునేవాళ్ళు ఉన్నారు. ఏం బాధపడరు దానికోసం, ఎంత కష్టాన్ని అనుభవిస్తారు. కానీ భార్యా బిడ్డల కోసం ఖర్చు పెట్టే టైంలో బాధపడేవాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు సోదరులారా. దానికోసం ఏమిటి, భార్యా బిడ్డల మీద ఖర్చు అనేది చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఖర్చు పెట్టాలి. ఎందుకని, దాని యొక్క పుణ్యం రేపు ప్రళయదిన రోజున చాలా ఎక్కువ లభిస్తుంది అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే ఆ ఖర్చు పెట్టేటప్పుడు దుబారా ఖర్చు పెట్టకూడదు, ఆ ఖర్చులు హద్దులు అతిక్రమించి వ్యర్థపు ఖర్చులు చేయకూడదు. వ్యర్థపు ఖర్చులు చేయటం చాలా ఘోరమైనటువంటి నష్టం, మరియు దానికోసం ఖురానే మజీద్లో సురే బనీ ఇస్రాయిల్లో ఒక వాక్యం కూడా ఉంది, వ్యర్థపు ఖర్చులు చేసేవాళ్ళు శైతాన్ యొక్క సహోదరులు అన్నాడు అల్లా ఖురాన్లో. ఖురాన్ యొక్క
ఆయత్ యొక్క సారాంశం ఇది. దానికోసమే సోదరులారా, భార్యా బిడ్డల కోసం ఖర్చు పెట్టడం అనేది చాలా పుణ్యకార్యం. అందుకోసం మనం మన భార్యా బిడ్డలకు ఖర్చు పెట్టేటప్పుడు చాలా సంతోషంగా ఖర్చు పెట్టాలి, చాలా ఆనందంగా ఖర్చు పెట్టాలి. ఎందుకని? దీని యొక్క పుణ్యం చాలా ఎక్కువ అల్లా ప్రసాదిస్తాడు గనక. అల్లా తబారక్ తాలా మీకు నాకు సమస్త మానవానికి కూడా తమ భార్యా బిడ్డల కోసం సంతోషంగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.